రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్నటువంటి పేరు హైడ్రా తెలంగాణలో అందున హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు చెరువులు కుంటలు నాళాలు ఆక్రమించుకుని కట్టుకున్నవి బడాబాబులు అయినా పేదలవైనా ఎవరివైనా సరే నేను వదల అంటున్న కమిషనర్ రంగనాథ్ మరి ఈ హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరు సినీ ప్రముఖులైనటువంటి నాగార్జున ఎన్కన్వెన్షన్ తర్వాత ప్రతి పెద్దలకి కూడా గుబులు పుట్టింది వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు హైదరాబాద్ నగరంలో జనాభా పెరిగిపోతూ ఉండడంతో ఇష్టానుసారంగా చెరువులు ప్రభుత్వ భూములు ఆక్రమించేసి నిర్మాణాలు చేపడుతున్నారు కొందరు అక్రమార్కులు సరైనటువంటి పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లుగా వాళ్ళ ఆటలకి అడ్డు అదుపు లేకుండా సాగాయి కానీ ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి నగరంలో ఆక్రమణలకి అడ్డు వేయడానికి హైడ్రాని ఏర్పాటు చేశారో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మొదటి రోజు నుంచే హైడ్రా దూకుడుగా ముందుకు సాగుతోంది అక్రమ నిర్మాణం అని తెలిస్తే చాలు చేస్తోంది సామాన్యులు సెలబ్రిటీలోనే తేడా లేకుండా చర్యలు తీసుకుంటోంది ఇక ఇప్పటికే నాగార్జున ఎన్కన్వెన్షన్ ని కూల్చేసింది హైడ్రా అయితే దీనిపైన స్పందించిన నాగార్జున స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్కన్వెన్షన్కి సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని మా ప్రతిష్టని కాపాడడం కోసం కొన్ని వాస్తవాలు తెలియజేయడం కోసం చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుపుతూ ప్రకటన జారీ చేయడం సరైందని భావించారట ఆ భూమి పట్టాభూమి ఒక అంగుళం కూడా ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకి గురికాలేదు ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అది కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్పై స్టే కూడా మంజూరు చేయబడింది స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పిస్తే కూల్చివేత నేనే నిర్వహించేవాడిని అన్నారు నాగార్జున ఇక తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలన్నదే మా ప్రధాన ఉద్దేశం అధికారులు చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాం అక్కడ మాకు న్యాయం జరిగిందనే చెప్పారు అయితే హైడ్రా ఓన్లీ సెలబ్రిటీస్నే టార్గెట్ చేసిందా అంటే కాదు తన నెక్స్ట్ టార్గెట్ ఓవైసీ బ్రదర్స్ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది ఓవైసీ బ్రదర్స్కి చెందిన అక్రమ కట్టడాలపై అనేక ఫిర్యాదులు రావడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది హైదరాబాద్ జిల్లా పాతబస్లో బండ్లగూడ మండల పరిధిలో సలకన్ చెరువులో ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా విద్యా సంస్థలు నిర్మించారని హైడ్రాక్ ఫిర్యాదు చేశారు చెరువుని సగం ఆక్రమించి ఫాతిమా విద్యా సంస్థలు నిర్వహించారని అసదుద్దీన్పై ఆరోపణలు ఉన్నాయి చెరువులోనే బిల్డింగ్లు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదని ట్విట్టర్ వేదికగా జనాలు ప్రశ్నిస్తున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోల్ని నెట్టింట వైరల్ చేస్తున్నారు ఈ క్రమంలో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఓవైసీ కాలేజీనే అంటున్నారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తున్న లేక్ ప్రొటెక్షన్ వెబ్సైట్లో బండ్లగూడ మండల పరిధిలో బండ్లగూడ కల్సా గ్రామ రెవెన్యూ పరిధిలోని సలకం చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ సరిహద్దులను గుర్తించి కెడెస్ట్రాల్ మ్యాప్లని రూపొందించింది ఇందుకు సంబంధించిన వివరాలని ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది లేక్ గుర్తింపు పేరుతో ప్రిలిమినరీ నోటిఫికేషన్ కూడా ప్రకటించింది ఈ చెరువులోనే ఓవైసీకి చెందిన విద్యా సంస్థ ఉన్నట్టుగా గూగుల్ మ్యాప్లో స్పష్టంగా కనిపిస్తోంది ఇదే చిత్రాన్ని సోషల్ మీడియాలో పలువురు వైరల్ చేస్తున్నారు మరి హైడ్రా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని జనాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు